ఒకవైపు ఇరాన్ మిసైల్స్, మరోవైపు టెర్రరిస్టుల కాల్పులు. వరుస దాడులతో వణికిపోయింది ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీన్. ఇరాన్ మిసైల్స్తో విరుచుకుపడుతుంటే టెల్ అవీన్లో కాల్పులకు తెగబడ్డారు టెర్రరిస్టులు. మెట్రో స్టేషన్లోకి చొరబడి కాల్పులు జరపడంతో నలుగురు మృతి చెందారు. ఇద్దరు టెర్రరిస్టులను కాల్చి చంపింది ఇజ్రాయెల్ ఆర్మీ. బాంబు షెల్టర్లలో తలదాచుకున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. అయినా ఇరాన్ దాడులతో పెద్ద సంఖ్యలో గాయపడ్డారు ఇజ్రాయెల్ పౌరులు. ఇరాన్ క్షిపణి దాడుల్లో ఒక్కరే చనిపోయినట్లు చెబుతుంది ఇజ్రాయెల్. అది కూడా జెరికోలో ఉన్న పాలస్తీనా వ్యక్తిగా చెప్పింది. ఇరాన్ మిసైళ్లు తమను ఏమీ చేయలేకపోయాయంటూ ట్వీట్ చేస్తుంది. ఇరాన్ ను విధ్వంసకర దేశంగా అభివర్ణించింది. ప్రపంచ శాంతికే ఇరాన్ విఘాతంగా మారిందని ఆరోపించింది. ప్రస్తుతానికైతే తమ దాడులు ముగిశాయని ఇరాన్ చెప్తోంది. ఒకవేళ ఇజ్రాయెల్ తిరిగి అటాక్ చేస్తే తాము మరింత తీవ్రంగా దాడులు చేస్తామని హెచ్చరిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన అటాక్స్ తో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీన్ తో పాటు జెరూసలేం లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు ఇరాన్ ను సపోర్ట్ చేస్తున్న లెబనాన్ పై తన వార్ కంటిన్యూ చేస్తోంది ఇజ్రాయెల్. లెబనాన్ పై మంగళవారం కూడా వైమానిక దాడులతో విరుచుకుపడింది. హెజ్బుల్లా మిలిటెంట్ల ఏరివేతే టార్గెట్ గా ఈ దాడులు చేస్తోంది. తాజా పరిణామాలతో సరిహద్దుల్లో 20 కిలోమీటర్ల పరిధిలో ప్రజలంతా ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు.